వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నలభై తొమ్మిదవ అధ్యాయము హరికానోబా హరి కానోబా అని బొంబాయి పెద్ద మనుషుడోడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల సాయిబాబా యొక్క లీళ్ళు వినేను కానీ నమ్మకం కలగలేదు ఏమనగా అతనికి సంశయ స్వభావము బాబాను స్వయంగా పరీక్షించిన తన కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతను షిరిడీకి వచ్చాను అతను తలపావై జలపై తలపాగా తలపాగా ఉండెను అతని పాదంలో కొత్త చెప్పులు ఉండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేయవాలని అనుకోలేను కొత్త చెప్పు ఎచ్చట తెలియలేదు చెప్పులు మసీదు ముందర మూలను పెట్టి బాబా దర్శనం పోయాను బాబాకు భక్తిపూర్వకంగా నమస్కారం చేసి ఊదిని ప్రసాదముగా బాబా చేతిని ఉంచుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూసరికి బా చెప్పులు కనబడలేదు చెప్పులు కొరకే వెతికాను కానీ నిష్ప్రయోజనమయ్యను కా చాలా చికాకు పడుచు బసకు వచ్చాను అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చుండెను కానీ తన చెరుపులు కూర్చో చింతించుండెను భోజనానంతరము చేతుల కొంటకు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుడు చూచెను ఆ కుండ్రవాడి చేతుల్లో ఒక కర్ర ఉండెను దాని చివర కొత్త జ చెప్పుల చేత వేలాడుచుండెను చేతుల కంటకు బదులుగా బయటకు వచ్చిన వారితో అతడు అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికా బేటా జరీకా పేట అని అరుచుచు అని చెప్పాను ఎవరైనా ఆ చెప్పులు తనవి అనొచ్చు అతని పేరు కూడా వాయు అతని కాబోలు కొడుకనియో అతని తలపై జరీబాగా కనుకని అతని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పాను ఆ కుర్రవాడు ఇట్లా చెప్పుచు హరికానోబా ఆశ్చర్యమును పొందెను కురవాయిన వద్దకు పోయి చెక్కులు చనవేనని జూడి చేసెను అతడు తన పేరు హరి తాను కానోబ కుమారుడనియు తన తలపై ధరించు జరిపాగాను చూపెను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను హరికానోబా మిగిలి ఆశ్చర్యపడను తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లా తెలుసును అది ఏ మొదటిసారి రాక అతను రచటకు బాబాను పరిరక్షించేటికే వచ్చాను అది పూర్తిగా నెరవేరును సంతోషముతో అతని ఇంటికి పోయేను సోమదేవస్వామి బాబాను పరిచించుటకు ఇంకొకరు వచ్చి కాకాసాహెబ్ దీక్ష తమ్ముడు బాపూజీ నాగపూర్లో నివసించుండెను పంతొమ్మిది వందల సంవత్సరంలో హిందూ హిమాలయాలకు పోనప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతను పరిచయం కలేను ఆ సాధువు గంగోత్రికి దిగు ఉత్తర కాశీకి చెందినవారు వారు మఠము హరిద్వారంలో కలదు ఇద్దరు పరస్పరము తమ చిరుమానామాలు రాసుకుందిరి ఐదు సంవత్సరాల వెమట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయిజీ ఇంట్లో దిగాను బాబా యొక్క లీలలను విని సంతసించను షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతడికి కట్టి కోరిక కలిగాను భాయిజీ వద్ద నుంచి పరిచయపూర్ ఉన్నట్లుగా ఉత్తరం తీసుకుని షిరిడీకి పోయాను మన్మాడు కోపర్గామ దాటిన బిమ్మడ టాంగా చేసుకొని షిరిడీకి పోచుండను షిర్డీ సమీపంలోకి రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించను సాధారణంగా యోగులు వేరువేరు వైఖరితోనూ వేరువేరు జీవన పద్ధతులలోను వేరువేరు బాహ్యాలంకారములతోనూ ఉందరు కానీ ఈ పై గుర్తులు బట్టి వారు గొప్ప యోగి అని గొప్పదనం కనిపెట్టలేము దేవస్వామి సోమదేవ స్వామికి ఇదంత వేరే పంథాగా తోచను రెండు పతాకములు దిగులు చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలా మొక్కువ చొప్పునని అడిగాను యోగికి తగినది కాదు దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాడుపడుచున్నాడని తోచున్నది అని అనుకున్నాను ఇట్లా ఆలోచించి షిరిడికి పోట మానుకొనిట నిశ్చయించుకున్నట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులు చెప్పాను వారు తనతో ఇట్లని అట్లయినా ఇంత దూరం ఎలా వచ్చేది జెండాల చూసినంతలో నీ మనస్సు చికాకపడినచ్చయితే షిరిడిలో రాద పల్లకి గుర్రము మొదలగినవి అలంకారము చూచించో మరింత చికాకు పొందదవు సోమదేవరస్వామిగా గాభరాపడి ఇట్టను గుర్రమ్ములతోనూ పల్లకీలతోనూ జట్కాలతో గల సాధువులను నేనెచ్చట్రా చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచట కంటే తిరిగిపోవుటే మీరు అని చెప్పాను ఇట్టణచూ తిరుగు ప్రయాణములకు సిద్ధమయ్యాను తక్కిన తోటి ప్రయాణికులు అతనికి తన ప్రయత్నమును మాని తిరిగి పొమ్మని సలహా చెప్పిరి అట్టి వక్రాలచను మానుకొమ్మని చెప్పి బాబా ఆ జెండాలను తాను తక్కిన వస్తువులు కానీ ఆడంబరములు కానీ కీర్తినిగా లక్ష్య పెట్టేవారు కాదు అని చెప్పిరి అవన్నీ అలంకారములను బాబా భక్తులే కానీ అతనికి ఏమీ అవసరం లేదని సంబంధం లేదని చెప్పిరి వారి భక్తి ప్రేమ కొలది వారు వాటిని సమకూర్చుతురని చెప్పిరు తొట్ట తొదకు ప్రయాణం సాగించి షిరిడికి పోయి బాబాను చూచినట్టు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగాను అతని కండ్లు నీటితో నిండెను గొంతుగా ఆర్చుకొని పోయాను అతడి కుంటి ఆలోచనలు అన్నయ్య అడుగంటిపోయాను పోయాను అతడి మనస్సును శాంతించి ఆనందం పొంది ఆకర్షింపబడను అచ్చడిని మనం విశ్రాంతి పొందవలసిన స్థానము అని తన గురువు చెప్పిన దాన్ని గప్తికి తెచ్చుకున్నాను అతడి బాబా పాదూడితో దృఢటకు తహతహలాడాను బాబా దర్శనముకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరనే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరుగు మసీదుకి రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిగురు అట్టి వారి దర్శనము ఎందుకు చేయుచుంటివి ఇది యోగి లక్షణమా ఇప్పుడు ఒక నిమిషమైనా ఉండవద్దు వెంటనే వెళ్ళిపో అని చెప్పను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడను బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించున్నారని తెలుసుకును అతడెంత సర్వజ్ఞుడు తాను తిరుగు తక్కువ వాడని బాబా మహానుభావుడని గ్రహించను బాబా అందరినీ కౌగలించుకుంటా కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట କୋଉ ଦାକ୍ଷିଣ୍ୟ ଚପଟା କୁଚି ନବ ଉୀ ପ୍ରସାଦିଚା ఇట్లా అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరిచయం చూచి తన ఒక్కరికి ఎలా ఇంత కఠినంగా చూచుంటే తెలియకుండాను తీవ్రంగా ఆలోచించి బాబా చేయనంత గ్రహించి తన అంతరంగంలో ఉన్న సరిగ్గా ఉండనని గ్రహించను దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందటకు ప్రయత్నించాలని గ్రహించను బాబా కోపము మారు రూపంలోనున్న ఆశీర్వాదమే అనుకున్నాను కొన్నాళ్ల పిమ్మట బాబా ఎందుకు అతనికి నమ్మకం బలపడను అతను బాబాకు గొప్ప భక్తులు ను గొప్ప భక్తుడయ్యాను నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయమును హేమాత్పంతో నానాసాహెబ్ చంద్రకర్ కథతో ముగించను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటక వచ్చాను అతనితో ఘోషాశ్రీయుడు నడిచే నానాసాహెబ్ అచ్చడి నుండి లేవనించను కానీ బాబా అతను నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకుందిరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదకు నమస్కరించి తిరుగు ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆ ముఖ సౌందర్యమును చూచి మరలా మరలా చూడగోలను నాన్న యొక్క చాంచల్య బుద్ధిని చూచి స్త్రీలు వెళ్ళిపోయిన వెంబట బాబా నానాతో ఇట్టను నాన్న అవస అనవసరముగా చికాకు పడుచుండే వేళ ఇంద్రియములను వారి పనులను చేసుకోనిమ్ము వారితో మనం జోక్యం కలుగజేసుకోకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచం సృష్టించి ఉన్నాడు కావున అందరిని చూచి మన విధి క్రమగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరిచి ఉండినగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయమును స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏ దోషము ఉండదు మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడవలసిన అవసరము లేదు నేత్రము వారి పని అవి నెరవేర్చుకుని వచ్చును నీవు సిగ్గుపడి బేదరి వేళ శ్యామ అచడిని ఉండను కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయి ఇంటికి పో దారిలో శ్యామ విషయమే నానా అడిగాను అప్పుడు చక్కని స్త్రీని చూచి తాను పొందిన ఆ చంచల్య బుద్ధిని గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చినో కూడా వివరించాను బాబా చెప్పిన దాని భావము నాన్న ఎట్లా చెప్పగలిగాను మనస్సు సహజముగా చెంచలమైనది దానిని ఉద్రేకించినట్లుగా చేయకూడదు ఇంద్రియములు చెల్లింపవచ్చును శరీరము స్వాధీనంలో ఉంచుకోవలను ఈ విధముగా పరస్తి వ్యామోహం మంచిది కాదని బాబా తనకు చెప్పినట్లుగా అతను చెప్పాను ఇది నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై